अंदर की नमस्कार नैन मी गोपाल अय्यंगार श्रीमते राजाय नम ఒకటవ తారీఖు అక్టోబర్ నెల నుంచి 7వ తారీఖు అక్టోబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితిలో చాలా మార్పులు ఉన్నాయి, వాటి గురించి మనం చర్చించే ముందు మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడాని కోసం పైన ఇచ్చిన మూడు నంబర్లలో నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, ఎందుకంటే నా వెబ్సైట్ పేరు కూడా thesimpleastrologer.com. దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురువు రాహు యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రయాణించడం జరిగింది, కాబట్టి చాలా పెద్ద మార్పు వస్తుంది అందరిలో. అలాగే బుధగ్రహం కూడా సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి రావటం ఈ వారంలో విశేషం. కుజుడు 4వ తారీఖు నాడు తులారాశిలోకి కన్యా నుంచి వచ్చేస్తున్నాడు, కాబట్టి అదొక పెద్ద మార్పు. సో ఇన్ని మార్పులు ఉండడం వల్ల గ్రహాల యొక్క స్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం విశేషంగా మీ అందరికీ నేను ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏమిటంటే, చతుర్థ స్థానం అంటే 4వ ఇల్లు లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, భూములు లేదా తల్లి, తల్లి ఆరోగ్యం, ఇవన్నీ కూడా 4వ ఇల్లు మనకు ఎంతో క్లియర్గా చెప్తుంది. మరి ఈ 4వ ఇల్లు బాగుండాలి అంటే నాకు సొంత ఇల్లు ఉండాలి, మంచి వాహనం ఉండాలి, తల్లి ఆరోగ్యం బాగుండాలి, నేను విలువైన వస్తువులతో తిరగాలి అంటే ఏం చెయ్యాలి అనేది మీకు ఇవాళ తెలియజేస్తాను. ధనుసు రాశి వాళ్ళకి 1వ తారీఖు అక్టోబర్ నెల నుంచి 7వ తారీఖు అక్టోబర్ వరకు ఈ రాశి యొక్క అధిపతి గురువు, గురువు యొక్క స్థితి మేషరాశిలో ఉంటుంది. కాబట్టి మరి ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా ఎంతో సంతోషకరంగా ఆనందంగా గడుపుతారు, మానసిక ప్రశాంతత కలిగి ఉంటుంది, శుభవార్తలు అందుకుంటారు, విందులు వినోదాలు పాల్గొంటారు. డబ్బు విషయంలో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ గట్టిగా ప్రయత్నం చేస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషము ఉంటుంది, పిల్లల చదువు విషయంలో ఒక కన్నేసి ఉంచడం మంచిది. మీ రాశి వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, తల్లి ఆరోగ్యం ఇవన్నీ ఇచ్చేవాడు గురువే. మరి గురువుకి గురువే కాబట్టి రోజు గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవటం, దత్తాత్రేయ స్వామి లాంటి చరిత్రలు, కృష్ణం మందే జగద్గురు అనేటువంటి మంత్రాలు, సుందరకాండ లాంటివి చదువుకోవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. విలువైన బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు, సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు, తెలివైన నిర్ణయాలతో బాగా ముందుకెళ్తారు, విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లల పరిస్థితి బాగుంది, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపే సమయం అండి. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టంగా చూసుకుంటే ఈ వారంలో మీకు అదృష్టం చాలా బాగుంది, తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు, ధర్మంగా న్యాయంగా జీవిస్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా పనులు జరగడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళ పరిస్థితి ఈ వారం చాలా బాగుంది, వ్యాపారంలో అనేక లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో చేసే వాళ్ళకి అనేక లాభాలతో ఈ వారం అంతా చాలా బాగుంది, ఖర్చులు అధికంగా ఉండే అవకాశమూ లేకపోలేదు. మీరందరూ కూడా రోజు గురువు యొక్క సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. నమస్కారం, మీ గోపాల అయ్యంగార్, వచ్చే వారం కలుసుకుందాం.